సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ పక్కిలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతుంది. ఐటీ శాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్ షాప్ లోకి వెళ్లి తనిఖీలు చేపట్టిన ముఠా 2 కిలోల బంగారంతో ఉడాయించింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మారం చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్ లోని బాలాజీ జ్యువెలరీ దుకాణానికి వెళ్లారు. బంగారం కొనుగోలులో అవకతవకలు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి ఇబ్బందిని యాజమాన్యాన్ని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. షాప్ లో ఉన్న 17,000 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని చెప్పి గోల్డ్ ను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని బాలాజీ జ్యువెలరీ దుకాణ యాజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యువెలరీ షాపుల యాజమానులకు చెప్పాడు. ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేయాలని ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో సదరు బాధితుడు కొంగుతిన్నాడు. ఇక వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తమ షాప్ కు వచ్చిన వ్యక్తులు ఐటీ శాఖ అధికారులు కాదని దొంగల ముఠా సభ్యులని తెలిసి నిర్ధారపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలను దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ అధికారులతో మాట్లాడి బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్లు గుర్తించారు. బంగారం షాప్ యాజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిలో తనిఖీలు చేశారని గుర్తించారు. బంగారం దోపిడీ చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కమోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి 6 ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మార్నింగ్ 11:30 ప్రాంతంలో ఒక 5-6 కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు వీరు. 5-6 మంది వ్యక్తులు పైన ఉన్నటువంటి 4th ఫ్లోర్ ఐ బిలీవ్ 4th ఫ్లోర్లో చిన్న వర్క్షాప్ ఉంటుంది. అక్కడ ప్రవేశించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఫోన్స్ తీసుకుని అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బిస్కెట్స్ 1700 గ్రామ్స్ ఈచ్ బిస్కెట్ ఇస్ 100 గ్రామ్స్ 17 బిస్కెట్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి పరారి అయ్యారు. అయితే 1 o'clock మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ఆల్ యాంగిల్స్. వాళ్ళని పట్టుకోవడానికి కంప్లీట్ రికవరీ చూపించారు. వీఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. యాజ్ ఆఫ్ నౌ 5 టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ వెరిఫైడ్. యా, వీ హ్యావ్ ఫుటేజెస్, వీ నో, వీ హ్యావ్ దేర్ ఫేసెస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ వాళ్ళని పట్టుకోవాలి ఆ ప్రయత్నంలోనే ఉన్నాం.